వేవ్ నడుస్తుందని అర్థమైందా వాళ్ళకి? గుడ్ ఈవినింగ్ మోదీ గారు, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నాడు. నేను చెప్తున్నాను, వైనాట్ 175 ఎమ్మెల్యేలకు గెలవటం కాదు, నీకు చేతనైతే 175 మంది అభ్యర్థులను పెట్టుకోండి అని చెప్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇది దాదాపు ఒక నెల నుంచి నేను చెప్తున్నాను. అప్పుడు కొంత వైసీపీ వాళ్ళు కొంచెం కమెంట్స్ చూసి ఎటకారంగా పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి రియలైజ్ అవుతుంది వాళ్ళు. అప్పుడు మనం గెస్ చేసాము, ఇప్పుడు రియలైజ్ అవుతుండే. ఈరోజు అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి కదా. ఉదాహరణకి పెట్టినా కూడా ఎలాంటి పరిస్థితి ఉందంటే కీప్ ఆన్ మారుస్తూ ఉంటారు. మంగళగిరి వచ్చేసరికి 4 సార్లు మార్చారు. ఆల రామకృష్ణారెడ్డి గారిని ఆయన తీసేశారా, ఆ తర్వాత గంజి చిరంజీవిని తీసుకొచ్చారా, ఆయన తీసేశారా, తర్వాత కమల గారిని తీసుకొచ్చారా, వారిని తీసేశారా, ఇప్పుడు వారి కూతురంట ఆ పాప వచ్చింది పేరు లావణ్య గారు. సో ఇప్పుడు లావణ్య గారు ఉంటారా అంటే 100% నేను చెప్పగలను ఉండరు. ఇంకెవరు వస్తారు ఫిఫ్త్ కృష్ణుడు నాకు తెలియదు, కానీ ఈవిడైతే ఉండరు, ఈవిడైతే ఉండరు. ఎందుకంటే అక్కడ లోకేష్ గారి దెబ్బకి ఎవరిని పెట్టాలో అర్థం కాక నాకు తెలిసి లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడేమో. అంటే ఇది వినడానికి కొంచెం షటైర్గా ఉన్నా కూడా మరి వాళ్ళు వేసే షటైర్లతో పోలితే మంది తక్కువేలా, కానీ అంటే ఆ పరిస్థితి ఉంది. మరి నీకు అంత భయపడకపోతే లోకేష్ గారి దెబ్బకి మాకేముంది, వన్ సైడ్ కొట్టేస్తా, మాది దేని కోతలకు వచ్చిన వీళ్ళు ఆ మాజీ మంత్రులు మంత్రులు అంతా ఎక్కడ పోయారు? ఇప్పుడు ఒకసారి రమ్మనండి ఆ పేరు నాన్నగారిని, ఒకసారి వచ్చి మాట్లాడమనండి. నీకు లోకేష్ గారికి ఎదురుగా క్యాండిడేటే పెట్టలేకపోతున్నావు, సిట్టింగ్ సీటు అదా మళ్ళీ గెలిచింది కదా, క్యాండిడేట్ని పెట్టలేకపోతున్నావు, నువ్వు లోకేష్ గారిని ఓడిస్తారా అంటే ఏదంటుండ్రు. సో అక్కడ లోకేష్ గారు 2019లో సి ఒకటి మూర్తి గారు అవునన్నా కాదని, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏ సామాజిక వర్గంలో అక్కడ ఎక్కువ సంఖ్య ఉన్నాయి చూసుకొని ఎత్తుక్కొని వెళ్తున్నారు అంతే కదా. మరి ఆ రోజు లోకేష్ గారికి సంబంధించి సామాజిక వర్గం లేదు. ఇంకా చెప్పాలంటే అవతల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గం ఒక తెలుగుదేశం అసలు గెలవట్లేదు. గతంలో టీడీపీ గెలవనే ట్రాక్ రికార్డు ఉంది, అయినా కూడా లోకేష్ గారు తీసుకున్నారంటే ఆయన గ్రేటా. ఎప్పటి నుంచో 1978 నుంచి గెలుస్తున్న పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు, దాదాపు 70,000 రెడ్డి సామాజిక వర్గం ఉన్న ఓట్లు ఉన్న పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయటము, ఆడ మెజార్టీతో గెలిస్తే దానికి వచ్చి జబ్బలు గరుచుకొని ఓహో సూపర్ గెలిచాడు లోకేష్ గారు ఓడిపోయారంట. పోటీ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, దమ్ముంటే లోకేష్ గారి మీద మంగళగిరిలో చూద్దాము. ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నలుగురిని మాట్లాడడం కాదు నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని చేతన అయితే వచ్చి లోకేష్ గారి మీద మంగళగిరిలో పోటీ చేయమని చూద్దాం, పులివెందులు వదిలి రమ్మని చూద్దాం, గెలుస్తాడో లేదో. ఓకే, ఆ పార్టీలు అభ్యర్థులు గెలవడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం వేరు. సో అది పరిస్థితి. రెండోది వచ్చేసరికి ఎంపీ అభ్యర్థులు మాగుండ శ్రీనివాసరెడ్డి మా ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి, అదేవిధంగా నర్సరావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు. తర్వాత వచ్చేసరికి రఘురామకృష్ణరాజు గారికి తెలిసింది ఎప్పుడో మచిలీపట్నం వచ్చేసరికి బాలశౌరి గారు, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు వచ్చేసరికి డాక్టర్ సంజీవ్ గారు. ఇట్లా నీకు ఇంతమంది ఎంపీలు వదిలిపోయారు. ఎమ్మెల్యేలు మంత్రులుగా గొమ్మనూరు జయరాం గారు మంత్రిగా ఉన్న వ్యక్తే ఎంపీ సీట్ ఇచ్చినా కూడా నాకు వద్దు పొమ్మన్నాడు, ఎమ్మెల్యే ఇస్తారని కూడా వద్దు పొమ్మని చెప్పాడు. ఈరోజు వసంతకృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యేల పరంగా చూస్తే ఈరోజు అధికార పార్టీ నుంచి అసలు కృష్ణా జిల్లాలో మూర్తి గారు మీకు బైక్ కనిపించేది వసంతకృష్ణ ప్రసాద్ గారో లేకపోతే పారసారథి గారు. నేను చెప్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం వైసీపీ నుంచి వెళ్ళిపోయారు కృష్ణా జిల్లాలో. క్లీన్ స్వీప్ కృష్ణా గుంటూరు అయితే క్లీన్ స్వీప్, వాళ్ళకు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తుంది కానీ వైసీపీ. మీకు పైకి లీడర్స్ అట్లా కనిపిస్తున్నారు కానీ అంతేందుకు? గుంటూరులో కూడా చూసినట్లయితే ఫస్ట్ ఎంపీ క్యాండిడేట్ ఎవరిని పెట్టారు? అతని కిలార్ రోషే గారి బావ, సారీ అతని వలన ముమారెడ్డి వెంకటేశ్వర రెడ్డి కొడుకును పెట్టారు. కొడుకును ఫస్ట్ అతను తీసేసి ఇప్పుడు మళ్ళీ అల్లుని తీసుకొచ్చారు కిలార్ రోషే గారు. ఇప్పుడు ఆయన కూడా అప్స్కాండ్ అంట, ఫోన్ ఎత్తలేదని తెలిసింది. అంటే అది పరిస్థితి. కృష్ణా గుంటూరులో అయితే ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం ఎప్పుడు వెళ్ళిపోయారు మూర్తి గారు. ఈ లీడర్స్ కూడా రేపో మాప అన్నట్టుకున్నారు పరిస్థితి. ఇది ఒక ఆస్పెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ అంటే పాత 13 ఉమ్మడి జిల్లాలో మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లా మీరు చూసుకోండి 100% క్లీన్ స్వీప్ చేస్తాయి. అక్కడ 14 ఇక్కడ 12 నేను మళ్ళీ చెప్తున్నాను, వన్ సైడ్కి వస్తాయి ఈ రెండు జిల్లాలు. అదేవిధంగా కృష్ణా గుంటూరు కూడా ఈస్ట్ వెస్ట్ ఇంకా చెప్పింది, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మాకు జనసేన అలయన్స్ ఉంది కాబట్టి ఓపెన్గా చెబుతున్నాం. కృష్ణ
కృష్ణ సారీ ఈస్ట్ వెస్ట్ గోదావరి అది వన్ సైడ్ అవుతుంది. కృష్ణా గుంటూరు అయితే ద్వితీయ శ్రేణి నాయకత్వాలు ఎప్పుడో మొత్తం వచ్చేశారు. అనంతపూర్ ప్రకాశం జిల్లా అంటే ఇంత క్లియర్గా ఉంది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కావచ్చు, లేకపోతే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మంత్రి మంత్రి కాదు మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు, వారి సొంత చిన్నాన రూప్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఇంకా అదేవిధంగా నెల్లూరు సిటీలో ఉన్న కార్పొరేటర్లు మొత్తం ఆల్మోస్ట్ దాదాపు చాలా వరకు ద్వితీయ శ్రేణి నాయకత్వం జిల్లాలో ఉన్నవాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఆ జిల్లాలో కూడా మొత్తం రెడ్డి సామాజిక వర్గం స్ట్రాంగ్గా ఉన్న జిల్లా నెల్లూరు, అది వైసీపీ పార్టీతో ఉన్నవాళ్ళు. ఈరోజు చీఎన్ని నొదిలేసి వస్తుందంటే ఇంకేంటి నీకు అర్థం కావట్లేదా? ఆ జిల్లా కూడా వన్ సైడ్ కాబోతుంది మూర్తి గారు. ఇంకెక్కడుంది వీళ్ళకి? ఇక మిగిలింది శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. వాళ్ళను మోసం చేసినంతగా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఉత్తరాంధ్రలో ఈ స్థాయిలో ఒక పార్టీ మోసం చేయలేదు. వాళ్లకు రాజధాని రాదని తెలిసి వస్తుందని ఇస్తున్నానని చెప్పి ఊరక నాటకాలు ఆడి ఒక చట్టాలు చేసి మళ్ళీ వాటిని విత్డ్రాలు చేసి క్యాంప్ ఆఫీసు పెడతా, కాపురం పెడతా, అది ఇదని చేస్తానని చెప్పేసి చివరికి ఆ ఉత్తరాంధ్రకి మణికంఠల మంచి వనరులు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని ఏమంటారు మంచి వనరులు అనుకున్న రిషికొండ గుండు కొట్టి 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకుంటాడు ఆ ప్రభుత్వ దానంతో. ఏ స్థాయిలో మోసం చేశాడు ఉత్తరాంధ్రని? ఇక వాళ్ళ మొహం చూస్తారు వైసీపీ పార్టీని. ఒక పక్క కబ్జాలు గిబ్జాలు ఆ పార్టీ లీడర్స్ ఇవంతా ఒకెత్తు అయితే ఈరోజు వైజాగ్లో ఉన్న రుషికొండను గుండు కొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మొహం చెల్లలేదంటే 10 రూపాయలకు కూడా బటన్ నొక్కే వ్యక్తి, నిన్న కుప్పంలో 6 అడుగుల గేటుకు కూడా పోయి బటన్ నొక్కేసిన వ్యక్తి మళ్ళీ తీసేశారు లే. మరి నువ్వు నీళ్ళే లేని నీళ్ళే ఇవ్వను కుప్పంలో పెట్టిన గేటు తీసేయడానికి నువ్వు పోయి బటన్ నొక్కితే మరి 500 కోట్ల రూపాయలతో వైజాగ్లో రుషికొండలో కట్టిన నిజంగా అది టూరిస్ట్ బిల్డింగ్ అయితే నిజంగా ప్రజల కోసం కట్టింది అయితే నువ్వే పోయి ఓపెన్ చేయొచ్చు కదా. ఎందుకంటే నీకు ఇంటికి కట్టుకున్నది, నువ్వు పోయి ఓపెన్ చేస్తే ఇప్పటికే ఊస్తున్నా తెలుసు, దానికి మళ్ళీ నువ్వు పోతే మొత్తం బయటకు వస్తుందని చెప్పేసి ఈరోజు మూర్తి గారు రోజాయన పంపిస్తాడా? ఓకే ఎస్ సార్.